ప్రియమైన దైవ జనాంగమా, మన హృదయాలలో దేవుని వాక్యం విత్తబడినప్పుడు మన హృదయాలు ఫలభరితమైన తోటలుగా మారతాయి. అదే మనం నిన్న మొన్న ధ్యానించాం, నీటి కాలువల ఓరను నాటబడినదై అనే పదం ఫిజికల్గా చెప్పబడినది కాదు, స్పిరిచువల్గా చెప్పబడినది. మీరు బైబిల్ అంతా పరిశోధన చేస్తే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా స్పిరిచువల్ థింగ్స్ ఉంటాయి తప్ప ఫిజికల్గా చెప్పబడినవి ఉండవు. ఒకవేళ ఫిజికల్గా చెప్పబడినట్టు కనబడుతున్నా కూడా దాని వెనక ఆంతర్యం కూడా మనల్ని ఆత్మీయంగా బలపరచడమే. దేవుడు ఒకటి అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఇది సేఫెస్ట్ ప్లేస్ కాదు నా పిల్లలకి. ఏది? ఈ భూలోకం సేఫ్టీ ప్లేస్ కాదు. సో నా పిల్లలకి సేఫ్టీ ప్లేస్ ఏదంటే, నేను ఎక్కడుంటున్నానో అక్కడే నా పిల్లలు సేఫ్గా ఉంటారు. అందుకే యేసు ప్రభు వారి మాటలు మీరు గమనించారో లేదో, నేనున్న చోట మీరును ఉండులాగున మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. సో వస్తాను, మరలా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను, నా దగ్గర పెట్టుకుంటాను. అక్కడ యుగయుగాలు మీరు ఉండబోతున్నారు. అక్కడ కన్నీరు ఉండదు, ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు. సో ఇది మీకు సేఫెస్ట్ ప్లేస్ కాదు, నేనున్న చోటే మీరు సేఫ్గా ఉంటారు అని ఆలోచించినటువంటి మన ప్రభువు మనల్ని తనతో పాటు ఉంచుకోవాలనుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం కూడా చేశారు. అది తిరుగులేని వాగ్దానం, మార్పులేని వాగ్దానం, మారని దేవుని వాగ్దానం. సో ఇదంతా జరగాలి అంటే ముందు మనం సంసిద్ధంగా ఉండాలి. ఎలా మనం సంసిద్ధులం కావాలి అంటే, మన శరీరాలలోని స్వచ్ఛత ఆయన కోరట్లేదు, మన శరీరాలలోని బలాన్ని ఆయన కోరట్లేదు. మరి ఆయన ఏం కోరుతున్నాడు? నిన్న మొన్న మనం విన్నాం, మన హృదయాలలో బలం కోరుతున్నాడు. మన హృదయాలు బలంగా ఉండాలని కోరుతున్నాడు, మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలని కోరుతున్నాడు, మన జీవితాలు తెల్లగా ఉండాలని కోరుతున్నాడు. మన బట్టలు కాదు, ఏముండాలమ్మా తెల్లగా? తెల్లని బట్టలు వేసుకున్నామండి, లోపల నల్లని హృదయం పెట్టుకున్నాం అనుకోండి, దేవుడు సంతోషిస్తాడమ్మా? చెప్పండి, దేవుడు సంతోషిస్తాడా? మరి దేనిని బట్టి సంతోషించేవాడైనా, తెల్లని హృదయం కలిగి ఉండి నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నడుస్తున్నావో అప్పుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. అందుకే ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం వలె వెతుకుచున్న అపవాది నీ హృదయాన్ని కబ్జా చేయాలని వస్తున్నాడు. వాడు ఎప్పుడైతే నీ హృదయాన్ని కబ్జా చేస్తాడో ఆ క్షణమే నువ్వు వాని చేత మింగబడినట్టు లెక్క. నిన్న మనం అదే మాట్లాడుకున్నాం. ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఆలోచన పుట్టించటం, వాడు ఆ ఆలోచనను అంగీకరించటం, అంగీకరించి వాడు బయటికి వెళ్ళిపోవడం, సంపూర్ణంగా సాతాను వాణిలో ప్రవేశించడం. ఇదంతా ఎప్పుడైతే జరిగిందో వాడు సాతాను చేత ఏమయ్యాడు? మింగబడ్డాడు. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ, సాతాను మిమ్మల్ని పట్టడం అనగానే వాడి ఆలోచనలకు మీరు ఓటేయడం, వాడి ఆలోచనలు మీరు ఒప్పుకోవడం, వాడి ఆలోచనలకు మీరు వంత పాడడం, వాటిని మీరు అంగీకరించడం మనస్ఫూర్తిగా. ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా సాతాను యొక్క ఆలోచనను అంగీకరిస్తారో ఆ క్షణమే మీరు సాతాను చేత ఏమైనట్టు, చెప్పండి, ఏమైనట్టు? మింగబడినట్టు. అందుకే వాడు నీ హృదయాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు, నీ హృదయాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా నీ హృదయంలోనే ఉండాలని చూస్తున్నాడు. అందుకే నేను వాని హృదయమనిడి తలుపునొద్ద నిలువబడి ఏం చేస్తున్నాను? తట్టుచున్నాను. తలుపు తీయమని అడుగుతున్నాడు. ఏ తలుపు తీయమంటున్నాడు? హృదయం తలుపు తీయమంటున్నాడు. ఏమంటే ఇక్కడ మనం అందరం ఒకసారి సూటిగా ప్రశ్నించుకుందాం. నేను ఎప్పుడు కూడా వాకింగ్ చెప్పేటప్పుడు మీ మెప్పు కోసం ఎప్పుడు చెప్పను, ఇక్కడే కదా ఎక్కడైనా సరే, ఎప్పుడు కూడా మీ మెప్పు నాకు వద్దు. నాకు ఎవరి మెప్పు కావాలంటే దేవుని మెప్పు కావాలి. మరి మీ నుంచి నేను ఏం ఆశిస్తానంటే, మీరు ఎంత బాగుపడితే అంత సంతోషిస్తాను. దేవుని ఆత్మ
మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసి నిలబెడితే నాకు అంత ఆశీర్వాదంగా భావిస్తాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ అంటుంటారు, అన్నయ్య మీ ప్రసంగాలు విన్న తర్వాత మాలో మరలా ఉద్యమం మొదలైంది, మా జీవితాలు మారాయి, మా సంఘాలు బాగుపడ్డాయి, మా ఆలోచనలు స్థిరపడ్డాయి, వాక్యానికి విలువనివ్వడం ప్రారంభించాం అని చెబుతున్నప్పుడు అది నాకు అతిపెద్ద రివార్డుగా భావిస్తాను. చాలా సంతోషిస్తాను. నా ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి మోకాళ్ల మీద పడి నా ప్రభు దగ్గర అదే ప్రార్థిస్తాను, తండ్రి మీరు అనుకోవచ్చు ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఈయనని, నాకు ఏ టైం అయినా సరే నేను వాక్యం ప్రకటించి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాను. నా మనస్సులో ఒకటే దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా నేను విత్తనాలు విత్తేసి వచ్చేసాను అక్కడ చాలామందికి, నన్ను పంపించావు ప్రభువా నువ్వు పలానా చోటకి, అది ఈ దేశమైనా ఇంకో దేశమైనా ఎక్కడైనా సరే నేను విత్తనాలు అయితే విత్తేశాను ప్రభువా, అక్కడ చాలామంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళందరి హృదయాలలో మీ మాటలు విత్తాను, మరి అవి ఫలించాలంటే నీ దయ ఉండాలి ప్రభువా, నీ కృప వల్లే అవి ఫలించాలి. ఒకవేళ అవి ఫలించకపోతే వ్యర్థమైపోతే నా కష్టం వృధా అయిపోతుంది. అలా కాకుండా నేను ఎక్కడైతే వాక్యాన్ని విత్తి వచ్చానో వాళ్ళందరి హృదయాలలో అవి ఫలించినట్లుగా సహాయం చేయి తండ్రి అని అడిగి నేను నా నిద్రలోనికి వెళ్ళిపోతాను. ఎందుకు నేను ఇలా అడుగుతానంటే, ఒక రైతు భూమిలో విత్తనాన్ని విత్తిన తర్వాత దానికి నీరు పెట్టి అది ఫలించాలని ఎలా కోరుకుంటాడో ప్రతి సేవకుడు కూడా సేవ చేస్తున్నాడు అంటే మీ ఆత్మీయ జీవితాలు ఫలిస్తే అతని సేవకు ఒక అర్థం ఉంది, మీ ఆత్మీయ జీవితాలు ఫలించకపోతే అతని సేవకు ఒక అర్థం లేదు. అందుకే పౌలు మహాభక్తుడు అంటాడు, మేము ఆ వ్యవసాయకుడైన తండ్రి కుమారులతో జత పని వారము అంటాడు కొరింథు పత్రికలో. ఇది దేవుని వ్యవసాయం అంటాడు. ఎవరి వ్యవసాయం అంటది? దేవుని వ్యవసాయం. నేను కూడా ఒక పాట రాశాను, మంచి పాట, భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటిన నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం, ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం అనే పాట మీకు ఇప్పుడు కావాలంటే యూట్యూబ్లో ఉంది ఆ పాట. నేను చెప్పాను కదా మన పాటలన్నీ విజయప్రసాద్ ఫౌండేషన్ అనే ఛానల్లో మీకు దొరుకుతాయని. సో ఆ పాట యొక్క భావం మీ అందరికీ తెలుసు. దేవుడు కూడా ఈ భూమి మీద వ్యవసాయం చేస్తున్నాడు, ఒక తోట నాటాడు, ఆ తోటలోని మొక్కలమే మనం అందరం. మనం ఫలించినప్పుడు ఆయనకు ఆనందం. ఫలించాలంటే హృదయంలో ఎరువు పడాలి, హృదయంలో ఆయన విత్తనాలు పడాలి, హృదయంలో ఆయన ఉండాలి, హృదయంలో ఆయన వాక్యం ఉండాలి. ఇప్పుడు మనం సూటిగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, యథార్థంగా సమాధానం చెప్పండి. మీ హృదయాలలో ఎంత మట్టుకు దేవుని వాక్యం ఉంది? మిమ్మల్ని అడుగుతున్నాను అందరినీ, మీ హృదయాలలో ఎంత మట్టుకు దేవుని వాక్యం ఉంది అని అడుగుతున్నాను. ఎంత మట్టుకు ఉందండి దేవుని వాక్యం మన హృదయాలలో చెప్పండి. అపవాదిని గెలవాలంటే మన దగ్గర ఏముండాలని చెప్పాను? వాక్యం అనే కత్తి ఉండాలి. ప్రతి సందర్భంలో వాడు ఎప్పుడు ఎలాంటి అగ్నిబాణాలు మన మీద వేస్తాడో మనకు తెలీదు. ఏ అగ్నిబాణం మన మీద పడినా కూడా ఆ టైంలో మనం వాడిని గెలవాలంటే ఏముండాలి మన దగ్గర? వాక్యం అనే కత్తి ఉండాలి. మరి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంత పెద్ద కత్తి ఉంది మీ దగ్గర? మన సీనియారిటీ ప్రభు చూడండి, మన సిన్సియారిటీ చూస్తాడు ప్రభు. నిజమాబద్ధమా? నిజమాబద్ధమా? నేను సంఘానికి 30 ఏళ్ళుగా వస్తున్నాననేవాడు ప్రభువు కావాలా? 3 నెలలుగా వచ్చినా కూడా వాక్యంలో బాగా డెప్త్కి వెళ్తున్నాడు అనేవాడు ప్రభువు కావాలా? ఎవరు కావాలండి? వచ్చి 3 నెలలైనా వాక్యంలో డెప్త్కి వెళ్ళినోడు ప్రభుకి ఇష్టమా? వచ్చి 30 సంవత్సరాలు అవుతున్నా గోడకి జారబడి నిద్రయ్యేవాడు ప్రభుకి ఇష్టమా? చాలామంది సంఘానికి వస్తారు, నిద్ర వెళ్ళిపోతారు. కొంతమంది నిన్న చెప్పుకున్నట్టుగా వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి ఏది వదిలేసి? చెప్పులు, బైబిళ్ళు, పుస్తకాలు, బాక్సులు, సంచులు కాదు, అవన్నీ పట్టుకెళ్తారు గుర్తుగా. మొబైల్ ముందే మర్చిపోరు. మరి ఏది పట్టుకెళ్ళి ఏది వదిలేసి వెళ్ళిపోతారట? ఇక్కడ విన్న వాక్యం ఇక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారట. అది తర్వాత సాతాను చేరుకుపోతాడు, మళ్ళీ మీకు దొరకదు ఇంకది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చెత్త, ఈ చెత్త, ఆ గొడవ, ఈ గొడవ, ఫేస్బుక్లో ఆ తగాదా, ఈ తగాదా, ఎవడు కొట్టుకుంటున్నాడు, ఎవడు తిట్టుకుంటున్నాడు, ఆ హీరో ఏమన్నాడు, ఈ హీరో ఏమన్నాడు, ఆ హీరోయిన్ ఎక్కడ తెచ్చింది, ఈ హీరోయిన్ ఎక్కడ తెచ్చింది, ఇలాంటి చెత్త విషయాలన్నీ మనం తల్లో నూరు పోసేసి, మన ఇంటి పక్క వాళ్ళు ఏమయ్యారు, ఇంటి ముందేళ్ళు ఏమయ్యారు, బంధువులు ఏమయ్యారు, స్నేహితులు ఏమయ్యారు, ఆ సీరియల్లో ఏమైంది, ఈ టీవీలో ఏమైంది, ఇవన్నీ మన తల్లో నూరు పోసి
అక్కలం చెత్త అంతా మీ ముందు పెట్టి ఏం పట్టుకెళ్ళిపోతాడు వాడు? వాక్యం పట్టుకెళ్ళిపోతాడు. సో విలువైనది మన హృదయంలో ఉండాలి, దానివల్ల మనకి ప్రయోజనం. విలువ లేనిది మనకు అవసరం లేదు. నా చిన్నప్పుడు మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది, చాలా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు. సో ఆ అమ్మాయికి ఒంటి నిండా బంగారం వేసి పంపించేది వాళ్ళ అమ్మమ్మ, చిన్న పాప. ఒకరోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటే దొంగోడు వచ్చాడు, ఆ మెళ్ళో చైన్ ఇస్తావా, నీకు చాక్లెట్ ఇస్తానన్నాడు. అప్పుడు అమ్మాయి అనుకుంది, ఈ చైన్ వల్ల నాకేం ఉపయోగం, నోట్లో పెట్టుకున్నా చప్పగా ఉంది ఇది, అదే వాడిచ్చే చాక్లెట్ అయితే తీగి ఉంటుంది, సరే చైన్ తీసుకో చాక్లెట్ ఇచ్చేంది. చైన్ ఇచ్చేసింది, చాక్లెట్ తీసుకుంది, నేరుగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ అడిగింది, చైన్ ఏదే, చాక్లెట్ ఉంది కదే, చాక్లెట్ కాదే చైన్ ఏదే, చైన్ వాడు అట్టుకుపోయాడు, చాక్లెట్ నాకు ఇచ్చాడు. అరే పనికి మాలిందానా, ఈ చైన్ ఉంటే ఇలాంటి చాక్లెట్లు కొన్ని వందలు వస్తాయే తింగర సన్నాసి. ఆ చైన్ ఇచ్చేసి దిక్కుమాలి చాక్లెట్ వేసుకొచ్చి ఎక్కడ తీసుకున్నాడు అంటే బయట బయట అనేసరికి ఉంటాడా వాడు, అక్కడే కూర్చొని ఉంటాడు వీళ్ళు వచ్చేదాకా, అని తెలుసు కదా వస్తారని. ఈలోగా ఏం చేస్తాడు, కూడా ఇస్తాడు. అపవాది కూడా అంతే, విలువైంది పట్టుకెళ్ళిపోతాడు. ఏమి ఎరేస్తాడు మనకి చెప్పండి, ఏమి ఎరేస్తాడు? విలువ లేనిది ఎరేస్తాడు. విలువ లేనిది ఎరేసి విలువైనది పట్టుకెళ్ళిపోతాడు. అందుకే ఇప్పటికీ చూడండి, 10 ఏళ్ల క్రిందట అంతరంగాల సీరియల్లో ఏం జరిగిందో మీలో చాలామంది చెప్పేస్తారు. నిజం, నేను చెప్పింది 10 ఏళ్ల క్రిందట ఏదో సీరియల్లో ఏం జరిగిందో ఇప్పటికీ క్రమం తప్పకుండా చెప్పగలుగుతారంటే హృదయంలో అంతగా అదేమైపోయింది, స్టోర్ చేయబడి ఉంది. అస్సలు అపవాదికి ఇవ్వలేదన్నమాట అలాంటివి. అమ్మో నాకు ఈ చాక్లెటే కావాలి అన్నట్టు, అవునా కదా, గుర్తుంది అది, గుర్తుందా లేదా? అలాగే ఎప్పుడో చూసిన ఎన్టీఆర్ సినిమా, ఎప్పుడో చూసిన శోభన్ బాబు సినిమా, ఎప్పుడో చూసిన నాగేశ్వరరావు గారి సినిమా, లేదా చిరంజీవి గారి సినిమా, అందులోని పాటలతో సహితం మనం గొక్క తిప్పుకోకుండా మొక్క వదలకుండా పాడేయగలం. పలానా కజ్జెప్పు అంటే ఆ స్టోరీ వదలకుండా చెప్పేయగలం. ఏమే రైట్ ఆర్ రాంగ్, నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను మీరు కన్ఫర్మ్ చేయాలి నాకు, చెప్పండి కదా. మనం చెప్పగలం, మనకు అన్నీ గుర్తున్నాయి, మరి ఏది గుర్తులేదు? ఏ సమయంలో ఏ వాక్యం ఎలా వాడాలో గుర్తులేదు. ఏ విషయం అయినా సరే గుర్తుపెట్టుకోండి, మనం పదే పదే దాని జ్ఞాపకాల్లోకి తెచ్చుకోకపోతే మన మైండ్ మర్చిపోద్ది. నిజం, పచ్చి నిజం. అందుకే స్కూల్ పిల్లల్ని ప్రతిరోజు బట్టి బట్టమని, ప్రతిరోజు చదువుకోమని ఎందుకు చెప్తారంటే ఎగ్జామ్ టైంకి వాళ్ళు ఏమైపోతారు, మర్చిపోతారు. అదే పదే 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 దాన్నే గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జామ్ టైంకి అవన్నీ ఏముంటాయి, గుర్తుంటాయి. సో అలాగే దేవుని వాక్యాన్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే ధ్యానించమంటున్నాడు. ఎందుకు ధ్యానించమంటున్నాడంటే అలా పదే పదే ధ్యానించడం వల్ల అది నీ మైండ్లో నాటుకుపోద్ది, నాటుకుపోద్ది. ఏదైనా సరే మంచి విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవాలి, మన జీవితానికి అది మంచి చేస్తుంది. చెడ్డ విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరత లేదు. ఒకవేళ చెడ్డనే పదే పదే గుర్తు చేసుకుంటే నువ్వు చెడ్డోడిగా మారుతావు, చెడ్డదానిగా మారుతావు. మంచిని పదే పదే గుర్తు చేసుకుంటే నువ్వు మంచోడిగా మారుతావు, మంచిదానిగా మారుతావు. రెండింటికి పునాది హృదయమే. మెమరీ కార్డు ఒకటే ఉంటుంది, అందులో మంచి అయినా ఎక్కించుకోవచ్చు, చెడైనా ఎక్కించుకోవచ్చు. మంచి స్టోర్ చేస్తే స్క్రీన్ మీద మంచి బొమ్మలు కనబడతాయి, చెడు స్టోర్ చేస్తే స్క్రీన్ మీద ఏం కనబడతాయి, చెడ్డ బొమ్మలు కనబడతాయి. ఈ స్క్రీన్ ఒకటే, మెమరీ కార్డు కూడా ఒకటే, అందులో నువ్వు ఏది స్టోర్ చేసావనే దాని మీద కనబడేది ఆధారపడి ఉంటుంది. ఏమే రైట్? రైట్. ఇన్ ద సేమ్ వే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ ఆత్మీయ జీవితంలో అది కొట్టొచ్చినట్టు కనబడద్ది. నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో అది కనబడదు. అందుకే ఇప్పటికీ చాలా కంప్లైంట్లు, మా ఆవిడ చర్చిలో చాలా ఉద్దికగా ఒబ్బిడిగా ఉంటుందండి, ముసుగేసి కూర్చుంటుంది, ఏమీ తెలియని దానిలా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను చాలా బాధ పెట్టేద్దండి అంటాడు ఒక భర్త వచ్చి. చాలా పీడించేద్దండి, అసలు నోరెత్తనివ్వదండి, మౌనంగా ఉండకపోతే గొడవ చేసేద్దండి, భయం అండి బాబు నాకు మా ఆవిడంటే అంటాడు. ఒక్కొక్క ఆవిడైతే కొడద్దట కూడా, ఎవరు తెలియకుండా తొలిపేసి కొడద్దట మొగుణ్ణి, పక్క వాళ్ళు కనబడకుండా. కొంతమంది అయితే కంటి చూపుతో బెదిరించేస్తుంటారు, ఇలా చూస్తుంది అంతే సెట్ అయిపోతాడు, ఎక్కువ మాట్లాడదు కూడా. ఖర్చు పెట్టడం అనవసరం అని, వీడికి అంతకంటే ఎక్కువ అవసరం లేదని ఏం చేస్తుంది, జస్ట్ అంటది. ఆ లుక్కి
అయ్యో ఇంకా అసలు సమస్య లేదు, అయిపోయింది అంతే, సెట్ అయిపోయాడు. సో ఏంటిదంతా అంటే అంతే అది. మరి చర్చిలో చాలా ఒద్దిగ్గా ఉంటాం, చాలా పద్ధతిగా ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మారుతాం. ఏ ఎస్ దానికి కారణం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అనేది ఎలా ఉంటుందంటే వాక్యం విత్తబడుతూ ఉంటుంది కానీ హృదయాల్లోకి వెళ్ళదు. అందుకే కన్నులుండి చూడరు చెవులుండి వినరు అన్న పదాలు ఎందుకు ప్రభువు వాడారంటే చెవి గలవాడు వినునుగా కాని పదే పదే చెప్పేవారైనా. ఎందుకు పదే పదే చెవి గలవాడు వినునుగా కాని చెప్పేవారంటే మనకి మంచి ఏంటో తెలుసు కానీ దాన్ని ఆచరణలో పెట్టడం తెలీదు. మనకి వాక్యం తెలుసు దాన్ని గుర్తుపెట్టుకుని వాడడం తెలీదు, దానికి హృదయంలో చోటు ఇవ్వడం తెలీదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు సూటిగా బోధించేవారు. ఇందాక పెద్ద ఆయన అన్నారు కదా విప్లవాత్మకమైన బోధని, ప్రభువుది కూడా విప్లవాత్మకమైన బోధే. ఆయన ఒక ఆత్మీయ విప్లవకారుడు. నిజం, ఆ పదం చాలా ఉన్నతమైన పదం. విప్లవం అనే పదం కేవలం ఆ పార్టీ వాళ్ళది అనుకోకండి, ఎర్రజెండా పార్టీ వాళ్ళది అనుకోకండి. విప్లవం అనే పదం మన క్రైస్తవ్యానిది కూడా, ఎందుకంటే ఇది ఒక ఆధ్యాత్మిక విప్లవం. నేను ఒక పాట రాశాను, అది కూడా క్రైస్తవ్యం మతం కాదు, ఆధ్యాత్మిక విప్లవం. క్రీస్తు యేసు వ్యక్తి కాదు, మహాశక్తి స్వరూపం అని ఒక పాట రాశాను. మానవ దేహాలకు ఉంది మహిమ రూపము అని, అది కూడా మీకు యూట్యూబ్లో అవైలబుల్గానే ఉంటాయి. నా పాటలన్నీ వరుసకుంటే ఒక 50 60 వస్తాయి, చూడండి, రోజు వినండి, చాలా నేర్చుకుంటారు మీరు. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఆధ్యాత్మిక విప్లవంలో అప్పటికే యూదులు పరిషయులు శాస్త్రులు కొన్ని విధానాలను అవలంబిస్తున్నారు, కానీ అవి ఎందుకో ఆత్మీయతకు దూరంగా ఉన్నాయి, భౌతికమైన శారీరక సంబంధమైన విషయాలకు దగ్గరగా ఉన్నాయి, అవి ప్రభువుకు నచ్చలేదు. ముక్కుసూటి మనిషి, అర్థమవుతుందా? ప్రభు ఎలాంటి మనిషి? ముక్కుసూటి మనస్తత్వం. అందుకే శాస్త్రులు పరిసయలు వచ్చి ఆయనతో అంటారు, ప్రభువా నీవెవనిని లక్ష్య పెట్టని వాడవని ఎరుగుదుము, నీవు మోమాటము లేని వాడవని ఎరుగుదుము, కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అంటారు, అంటే ఇరికించాలని. అప్పుడు ఆయన అంటాడు, మీ దగ్గర ఏమైనా కాయిన్ ఉందా అని అడుగుతాడు. ఉంది బాబయ్య అంటే చూపి అంటాడు, చూపిస్తాడు. ఈ బొమ్మ ఎవడది? కైసరిది. మరి కైసరిది కైసరికి చచ్చాడు, మాటలు లేవు. ఇంకా దేవుడు దేవుడికి అంత షార్ప్గా ఉంటాయని మాటలు, ఇంకా ఎవడు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయేవాడు, అంత ఖచ్చితత్వం, అంత షార్ప్గా, అంత బలంగా వాళ్ళ హృదయాలలోనికి దేవుని వాక్యాన్ని పంపించేవారు ఆయన. ఎక్కడ కూడా మనుషులు మెప్పు కోరేవాడు కాదు ఆయన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేటప్పుడు నొప్పి వస్తుంది, నీకు బాధ వేస్తుంది, మరి నీకు బాధ వేస్తుందని చెప్పి ఆయన పొడవడం మానేస్తాడా? మానేస్తే నువ్వు చచ్చిపోతావు. ఇంతకీ పొడిచింది ఎందుకు? నీ మీద ప్రేమతోనా ద్వేషంతోనా? చెప్పాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత జాలి దయాలని కఠినాత్ముడండి, కర్కశత్వం కలిగినోడండి అని అంటావా డాక్టర్ గారిని? పొట్టకోసి కుట్లేసాడండి దౌర్భాగ్యుడు అంటావా? పొట్టకోసింది ఎవరి కోసం కదా? కుట్లేసింది ఎవరి కోసం? ఇంజక్షన్ పొడిచేది ఎవరి కోసం? ఆ నొప్పంతా నువ్వు భరిస్తే ఏమవుతావు? బాగుపడుతావు. అందుకే బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తోంది, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. గాయం మన బ్రతుకును బాగు చేస్తుంది. అందుకే పౌలు భక్తుడు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, తిమోతి నువ్వు సేవ చేయి, సమయమనక అసమయమనక వాక్యం ప్రకటించు, అయితే ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అంటాడు. బా, సేవకు పంపిస్తూ తన కుమారుడైన తిమోతిని, సేవకుడైన తిమోతిని, శిష్యుణ్ణి ఖండించు గద్దించు బుద్ధి చెప్పు, ఈ మూడు విషయాలు చెప్పాడు. అంతేగాని పెయింట్ వేసేయి, పులిహోర కలిపేయి అన్నాడా? మనకేది ఇష్టం యాక్చువల్లీ? మామూలుగా మనకు ఖండించడం ఇష్టమా, గద్దించడం ఇష్టమా, పులిహోర కలపడం ఇష్టమా? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, ఏది ఇష్టం మీకు? గద్దించడమే? నిజమే నిజమే, అందరు చెప్పట్లా, నా అందరి దగ్గర నుంచి వినపట్లా. మీకు ఏది ఇష్టమని అడిగాను నేను, ఏ టైప్ ఆఫ్ ప్రీచింగ్ ఇష్టం మీకు, మీకు ఎలా ఉండాలి బోధ?
ఎలా ఉంది చెప్పని ఈ రోజుల్లో? స్కూల్కి వెళ్ళేటప్పుడట టీచర్ గారు పాఠం ఎలా చెప్పాలో పిల్లాడు డిసైడ్ చేసుకుంటాడట. టీచర్ గారు పాఠం ఎలా చెప్పాలో డిసైడ్ చేసుకునేది ఎవరు? విద్యార్థి. అలాగే ఈరోజు సంఘాల్లో కూడా సేవకుడు ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేది ఎవరు? విశ్వాసులు. అది శాపం తప్ప దీవెన కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకరోజు కర్నూలు వెళ్ళాను నేను వాకింగ్ చెప్పడానికి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ జరిగిన వాస్తవం చెప్తున్నా. అక్కడ ఉన్న పాస్టర్ గారు నన్ను పక్కకు పిలిచి, సార్ మీరు గట్టిగా చెప్పాలి సార్ ఇక్కడ ఇలాంటి సార్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్, ఇలాంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్, ఇలా ఇలా ఉన్నారు సార్ ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు గట్టిగా చెప్పాలి సార్ అన్నాడు. నేను అన్నాను, ఏమయ్యా నామే తోసేస్తాను గట్టిగాని, ఆ గట్టిగా నువ్వు చెప్పొచ్చు కదా అన్నాను నేను. అయ్యా ఆల్రెడీ నన్ను బెదిరిస్తున్నారండి, నన్ను తీసేయడానికి చూస్తున్నారండి ఇళ్ళు, నన్ను ట్రాన్స్ఫర్ చేయించేస్తారటండి, నాకు వార్నింగ్ కూడా ఇచ్చారండి అన్నాడు. నాకు ఆశ్చర్యపోయాను నేను. అంటే ఏంది వార్నింగ్, ఏమని ఇచ్చారు నీకు వార్నింగ్? నువ్వు కానీ ఈ బోధలు ఇలా గట్టిగా ఖచ్చితంగా చెప్పావంటే మాత్రం నువ్వు ఉండవు ఇక్కడ అన్నారట. అంటే ఎలా ఉండాలి బోధ? పొగ అంతేనా? పొగేసేయాలి మనకి. విశ్వాసులు ఎప్పుడు కూడా సేవకుడికి పొగేసే బోధలు చేయమని అడగకూడదు. మీరు నిజంగా దేవుని యందు భయభక్తులు గలవారైతే చిత్తము నేనున్నానన్నాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు. అక్కడ నేను సేవకుడిని చూడను. నేను ఎవరిని చూస్తానంటే నీ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని చూస్తాను, నీ పరిశుద్ధాత్మ శక్తిని చూస్తాను. అక్కడ నిలబడేంత వరకే సేవకుడు మనిషి. నిలబడిన తర్వాత అతడు నీవాడు కనుక అతనికి బోరగా ఉండి, ఆయన నోటికి కాపుదలగా ఉండి, ఆయన నోటి ద్వారా మా హృదయాలలోనికి నువ్వు జీవవాక్యాన్ని పంపించబోతున్నావంటే మేము మారాలి, మమ్మల్ని మార్చుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మారితే నాకు ఉపయోగమా, ఆయనకి ఇష్టమా, ఎవరికి ఇష్టమది కదా. ఆయన కోరుతున్నాడు, లేకపోతే ఆయన కోరిక మేరకు మేము సేవకులు అయ్యాం తప్ప ఆయన కోరిక లేకపోతే నువ్వు విశ్వాసివి కావు, నేను సేవకుణ్ణి కాదు, నాకు ఈ ఉద్యోగం కూడా లేదు. ఈరోజు నేను ఇక్కడ వేదిక మీద నిలబడి మైక్ పట్టుకుని నీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం దేవుడు. ఆయన సంకల్పించకపోతే ఈరోజు సేవకుడనేవాడే లేడు, సంఘాలు లేవు, విశ్వాసులు లేరు. దీని వెనకున్నది దైవ సంకల్పం కనుకనే యేసుక్రీస్తు. నిజంగా నాకు ఇప్పటికీ అద్భుతం ఏంటి చెప్పన, ఒక అద్భుతమైన విషయం. ప్రపంచంలో చాలామంది మేధావులు పుట్టారు, ప్రపంచంలో చాలామంది మహానుభావులు పుట్టారు, ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు, కానీ వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ యొక్క ప్రభావం కూడా అంతరించిపోయింది. వాళ్ళు ఉన్నంతకాలమే ఒక వెలుగెలిగారు వాళ్ళు. వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ ప్రభావం అంతరించిపోయి క్రమేపీ వాళ్ళు కొన్ని ప్రాంతాలకో, కొన్ని జాతులకో, కొన్ని దేశాలకో పరిమితమైపోయారు. యేసు ప్రభు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేయడని చరిత్రకారులు చెప్తారు. చాలా మంచి యవన దశలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. జస్ట్ ఆయన పక్షాన్ని నిలబడింది 12 మంది. ఆయన పక్షాన్ని నిలబడింది ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది సరిపోవట్లేదని ఇంకొకరిని అదనంగా యాడ్ చేసుకున్నాడు ఆయన. అతనే అపోస్తలుడైన పౌలు. ఈ విధంగా టాప్ పొజిషన్లో ఉన్న అపోస్తలు 13 మంది. 13 మందితో మొదలైంది ఈ విప్లవం. 2000 ఏళ్ళు అవుతుంది. తరుగుతుందా, ఇంకా పెరుగుతుందా? పెరుగుతూ పోతుంది తప్ప ఎక్కడ తరగట్లేదు. ప్రపంచ దేశాలన్నిటినీ అలిమేసింది. ఎవడూ క్రైస్తవ్యాన్ని అంతం చేయటం ఎవడి వల్ల కాదు. ఆ మధ్య ఎవడో ఒకడు అన్నాడు, 2020 నాటికి క్రైస్తవ్యాన్ని భారత్లో లేకుండా చేస్తామన్నాడు ఒక మతోన్మాది. ఇది 2023 రా చిట్టుకన్నా అన్నాను నేను. 2022 రా అన్నాను, 2021 రా అని కూడా అన్నాను జనవరిలో మాట్లాడుతూ. ఇప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది ఆడ కారు కోతలు కూసి. మరి ఇప్పటికే ఆడంతమైపోవాలేమో కానీ క్రైస్తవ్యాన్ని అంత చేయడం వాడి తాతల తరం కాదు, వాడి తరం కాదు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది ప్రేమతో నాటిన తోట. ఇది ప్రేమ విప్లవం, క్రీస్తు విప్లవం. ఆయన హింసతో ప్రారంభించింది కాదు, ఇది అహింసతో ప్రారంభించాడు, ప్రేమతో ప్రారంభించాడు. గనుక ఇది హృదయాలు హృదయాలను సొంతం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది హృదయ సంబంధమైన విప్లవం. ఇది ఒక మనిషి శరీరానికి అవసరమైనది కాదు, ఒక మనిషి ఆత్మీయమైనది గనుక, ఆత్మీయ విప్లవం గనుక ఇందులోనికి రావడం తప్ప పోవడం అనేది ఉండదు. ఒకవేళ పోవడం అంటూ జరిగితే వాడు సాతాను చేత బాగా మింగబడిన వాడై ఉండాలి తప్ప నిజంగా క్రైస్తవ్యం, క్రీస్తు ప్రేమ అర్థమైన వాడు ఎవడూ కూడా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మను ఎడబాపగలవాడు ఎవడంటాడంతే.
ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, చరసాలలైనా, ప్రాణాపాయమైనా సరే ప్రభు యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపనేరదు అంటాడు రోమపత్రికలో అపొస్తలుడైన పౌలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెయిత్. అలాంటి గొప్ప శక్తి విశ్వాసానికి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, బోధ అనేది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడేది కనుక అది పౌలు గారు చెప్పినట్టే ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మనం డామినేట్ చేయడానికి సరిపోం, వాక్యమే మనల్ని డామినేట్ చేయాలి. వాక్యాన్ని మనం హెచ్చరించడానికి సరిపోం, వాక్యమే మనల్ని హెచ్చరించాలి. వాక్యం విశ్వాసుల్ని హెచ్చరిస్తుంది, సేవకులను కూడా హెచ్చరిస్తుంది. ఇప్పుడు నాతాన్ వచ్చాడండి, ఎవరిని హెచ్చరిస్తున్నాడు చెప్పండి? ఎవరిని హెచ్చరిస్తున్నాడు? ఇప్పుడు దావీదంతటి గొప్పోడిని నాతాన్ హెచ్చరించడం కరెక్టా? ఇటు అలా 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 చూస్తారటి, అడిగితే ఎస్ఆర్ నో చెప్పండి, కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ కాదంటే, ఎందుకు ఎప్పుడు కరెక్ట్ కాదంటే, అతడు రాజు, ఇతడు సాధారణ పౌరుడైతే కరెక్ట్ కాదు. వాక్యం నాతాను రూపంలో వెళ్ళి దావీదుని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. కాబట్టి దేవుని ముందు రాజైనా ఒకటే, భేదైనా ఒకటే, కరెక్ట్. ఇంకది దాన్ని ఎవడు కాదనడానికి సరిపడు. అందుకే అది ఎరిగిన దావీదు నాతాను చెబుతున్నాడని అనుకోలేదు. మరి ఏమనుకున్నాడు? ఒక దైవజనుడు చెప్తున్నాడు అనుకుని సింహాసనం దిగేశాడు, గోని పట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇక్కడ అక్కడ ఇంకో పని కూడా చేయొచ్చు, ఎవరక్కడ అని చప్పట్లు కొడితే వస్తారు. ఈ నాతాను కానీ తీసుకెళ్ళి లోపలేసేయండి, నా మీద లేనిపోని వార్తలని సృష్టిస్తున్నాడు, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు, నా మీద అబద్ధాలు పుట్టిస్తున్నాడు అంటే జనం నమ్ముతారు, నమ్మరా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా అని తీసుకెళ్ళి నాతాను గారిని ఏం చేస్తారు? జైల్లో పడేస్తారు, చితక్కు కూడేస్తారు, అవసరం చంపేస్తారు కూడా. కానీ దావీదు దైవభయం కలిగినోడు, సౌలు లెక్క కాదు, దైవభయం కలిగినోడు. కాబట్టి ఎప్పుడు అలాంటి పాడు పని చేయలా. తప్పును తప్పైతే ఒప్పేసుకున్నాడు, దిగిపోయాడు కిందకి, దిగిపోయాడు. నాతానును గౌరవించాడు. నాతానును గౌరవించడం అంటే ఎవరిని గౌరవించినట్టు? ఎస్, దేవుని గౌరవించాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఖండించుము అంటే మన హృదయంలో, మన హృదయానికి అవసరమైతే ఖండిస్తాడు, మన హృదయానికి అవసరమైతే గద్దిస్తాడు ప్రభువు, మన హృదయానికి అవసరమైతే మన తప్పు దిద్దుతాడు, సరిదిద్దుతాడు. అప్పుడు మనం ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అనాలి. అర్థమైందా? నీ చిత్తమే సిద్ధించునుగాక అనాలి తప్ప, ఏ కోరహు దాతాను అభిరాముల్లాగా వ్యతిరేకంగా ఉంటామంటే అది మనకు శాపం తప్ప దీవెన కాదు. వాళ్ళ కుటుంబాలు హాయిగా పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళి ఆ సమృద్ధిని అనుభవించాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు అనవసరంగా భూమి నెరలు విడిచి మింగేసే దుస్థితికి దిగజారంటే కారణం ఆ ఖండనను, ఆ తప్పును కప్పుకునే స్థితిలోకి వెళ్ళారు తప్ప ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టగలిగే సామర్థ్యాన్ని సంతరించుకోలేకపోయారు. అలాగే అక్కడ దేవుడిచ్చినటువంటి నాయకత్వానికి లోబడలేకపోయారు, దేవుడిచ్చిన నాయకత్వానికి విలువనివ్వలేకపోయారు. ఆ విలువనివ్వలేకపోయారు కాబట్టే ఆ భ్రష్టత్వానికి వెళ్ళారు. భూమి నెరలు విడిచి మరి వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. రైట్? ఇప్పుడు చూద్దాం హృదయాలకు ఎంత అవసరం ప్రభు చెప్తున్న మాట. మార్క్స్ వార్త 7వ అధ్యాయం, అందరూ మీ బైబిల్ తెరిచి చూడాలి. 2వ వచనం, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరంటే, ఒకళ్ళు చేతులు కడుక్కోకుండా ఎవడైనా తిన్నాడంటే వాడిని బాగా బాగా హీనంగా చూస్తారన్నమాట, హీనంగా చూస్తారు. అంటే ఆచారం గొప్పది వాళ్ళకి. అలా ఎవరైనా తిన్నారంటే ఇంక వాళ్ళ మనిషిలా చూడరు వాళ్ళు, చాలా చీప్గా చూస్తారు. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారట, ఏమన్నారట? 5వ వచనం, అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన అడిగిరి. అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకోవట్లా. అంటే తప్పెవరిది? మీ అబ్బాయి ఏంటి ఇలా చేశాడంటే తప్పెవరిది కదా? ఇప్పుడు నీ శిష్యులు అని ఎందుకు అంటున్నారు? ఆయన్ని బ్లేమ్ చేయడానికి. ఇదేనేటి నువ్వు నేర్పిన పద్ధతి? ఓ పద్ధతి పాడు లేదేమో నీ శిష్యులకి, భలే నేర్పావులే అన్నట్టు అనమాట ఇండైరెక్ట్గా. ఆ రకంగా ఎవరిని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు ఇప్పుడు? ఎస్, యేసు ప్రభు వారిని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారు. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడు చూడండి,
అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదాలతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. గమనించారా ఆ మాటలో నా ఆంతర్యం? గమనించారా పెదాలతో గణపరచడం అంటే అర్థం ఏంటి? అంటే నోటితో మనం స్తుతిస్తాం, నోటితో ప్రార్థిస్తాం, నోటితో పాడతాం, నోటితో స్తోత్రాలు చెబుతాం, కానీ నోరు లోపలికి వెళ్తే ఒక హృదయం అనేది ఒకటి ఉంటుంది కదా మన ఆత్మకు సంబంధించింది, అక్కడ ఆయన ఉండడట. చూడండి, ఇంటి బయట ఆయన ఫోటో ఉంటుంది, ఇంటి లోపల యజమాని ఉండడు. విచిత్రంగా లేదు? ఇంటి బయట మాత్రం ఆయన ఫోటోనే ఉంటుంది, కానీ ఇంటి లోపల మాత్రం ఎవరు ఉండరట? యజమాని ఉండడట. అప్పుడు ఉపయోగం ఏంటని అడుగుతున్నాను నేను. యేసుప్రభు అదే చెప్పాడు, వారు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. అంటే హృదయంలో ఆయన ఉండాలని కోరుతున్నాడు. మీ అందరూ ఒకరినొకరు ప్రశ్నించుకోండి ఇప్పుడు, నీ హృదయంలో ప్రభు ఉన్నాడా అని. నీ హృదయంలో ప్రభు ఉన్నాడని ఒకరినొకరు ప్రశ్నించుకోండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే పక్క వాళ్ళు నిన్ను ప్రశ్నించగానే నీ హృదయంలో ప్రభు ఉన్నాడా అని అడగగానే మీ మైండ్లో నుంచి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నిజం, అడగండి, మీ పక్క వాళ్ళని అడగండి, నీ హృదయంలో ప్రభు ఉన్నాడా అని అడగండి ఒకసారి. రైట్, అడిగేశారు అందరూ? ఆ క్వశ్చన్ మీకు చెవులకు బాగా వినబడిందా? ఆన్సర్ మీరు ఇవ్వకండి, నోటుతో మైండ్ని అడగండి. అడగండి, మీ మైండ్ని అడగండి ఆన్సర్, నా హృదయంలో నిజంగానే ప్రభు ఉన్నాడా సంపూర్ణంగా? నా హృదయాధినేత ఆయనేనా? ఎవరు? నా హృదయాధినేత ఆయనేనా? పాటలు మాత్రం పాడుతాం, నా హృదయం దేవునికి సింహాసనం. ఉందటి సింహాసనం లోపల ఉందా? లోపల లేదా? ఉందా? కూర్చున్నాడా ఆయన? కూర్చున్నాడా లేడా? అబ్బే, అంటాం అంతే అండి, లోపల మాత్రం ప్లేస్ లేదండి. అంటావా? చెప్పండమ్మా, మీ మైండ్ ఏమని సమాధానం ఇచ్చింది? లోపల సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద ప్రభు కూర్చుని ఉన్నాడు. నా రాజు ఆయనే, నా పాలకుడు ఆయనే, నా పరిపాలకుడు ఆయనే, నాలో ఉండి నిరంతరము మహిమపరచబడుతున్నవాడు ఆయనే, నాలో ఉండి నిరంతరము గణపరచబడుతున్నవాడు ఆయనే, నేను ఆయన వాడను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని నీ మైండ్ ఆన్సర్ ఇచ్చిందా? నీకు ఇచ్చిందా? డౌట్గా చెప్తోందా? ఎప్పుడైనా మనం రోగం వచ్చే హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, బ్లడ్ టెస్ట్ అని, స్కానింగ్ అని, అవని ఇవని చెప్తాడు. మనం వెళతాం, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, స్కానింగ్ చేయించుకుంటాం, అప్పుడు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్తాడు, అమ్మా అంటాడు. అప్పుడు మనం ఏమండి అంటాం, రిపోర్ట్ బాగాలేదమ్మా అంటాడు. ఏమండి, ఎక్కువైనాయా తక్కువైనాయా? తక్కువ వాల్సిన ఎక్కువైనాయమ్మా, ఎక్కువ వాల్సిన తక్కువైనాయమ్మా అంటాడు. మరి ఏం చేయమంటారు డాక్టర్ గారు? మందులు వాడమ్మా, లేకపోతే ఆపరేషన్ చేయించుకోమ్మా, లేకపోతే పాలనది మానేయమ్మా అని చెప్తాడు. ఇవన్నీ ఫాలో అయితే అది ఏమవుద్ది? సెట్ అవుతుంది. ఫాలో అవ్వకపోతే ఏమవుద్ది? ఫట్ అవుద్ది, చచ్చిపోతాం ఆ తర్వాత. సో ఆత్మీయ జీవితం కూడా సేమ్ డిటో అంతే. మన హృదయాన్ని మనం అడిగినప్పుడు, మన హృదయంలో ప్రభు నివాసమై ఉన్నాడు అంటే, నివసిస్తున్నాడు అని అంటే అది మనకు మంచిది. నేను అంటున్నాను అనుకున్నారు ఈ మాట. బైబిల్ అంది ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈ బోధ నా బోధ కాదు సుమా, నేను ఏది చెప్పినా బైబిల్లో ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే నేను సైలెంట్ అయిపోతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అందరూ చదవాలి. ఏమై ఉన్నారో లేదో? ఎన్నో పత్రికది, ఎన్నో పత్రికది, దీని ముందు ఇంకోటి ఉంది. అంటే వీళ్ళు సీనియర్లా జూనియర్లా? సూపర్ సీనియర్లు. అర్థమైందా? మాసిదోనియా ప్రాంతాలలో కొరింథు సంఘానికి ఉన్న ప్రత్యేకత చాలా గొప్పది. మహా పెద్ద వ్యాపార కేంద్రం కొరింథు పట్టణం.
అక్కడ సంఘం కట్టబడింది పౌలు గారి పరిచర్య వల్ల. మొదట ఒక పత్రిక రాశాడు, అది అయిపోయింది. మళ్ళీది రెండోది, అప్పటికే సీనియర్లు అయిపోయి ఉన్నారు వాళ్ళు. అలాంటి సీనియర్లను పట్టుకుని క్వశ్చన్ అనొచ్చా? ఈ క్వశ్చన్ అడగొచ్చా అంటే అడగాలి. ఏమని అడిగాడు సీనియర్లని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారు, బేసిక్ క్వశ్చన్ ఇది. బేసిక్ అర్థమైందా? విశ్వాసం అనేది దేనికి సంబంధించిందండి? స్టార్టింగ్ అసలు దేంతో స్టార్ట్ అవుద్ది క్రైస్తవ జీవితం? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, అది బేసిక్ క్వశ్చన్. అది ఈ బేసిక్ క్వశ్చన్ అడిగాడు సీనియర్లను పట్టుకొని. ఏమని అడుగుతున్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఎవరో వచ్చి మిమ్మల్ని పరీక్షించరు, మిమ్మల్ని మీరే శోధించుకుని అంటే టెస్ట్ చేసుకోండి, చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటే మనల్ని మనమే ఏం చేసుకోవాలట? పరీక్షించుకోవాలట ఈ విశ్వాస జీవితంలో. ఎందుకంటే రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత అండి ఏం చేయలేమండి. ఏం జరిగినా ఎప్పుడు జరగాలి? మన శరీరంలో ఆత్మ ఉండగానే జరగాలి. ఏం జరిగినా సరే మరణించిన తర్వాత మనం సెట్ చేసుకోవడానికి ఏముంటాయండి? శవం మీద వాళ్ళని ఈగలే తోలుకోలేము. చూసారు అప్పుడప్పుడు శవాల మీద ముక్కుల్లో ఈగలు దూరుతుంటాయి? ఇప్పుడు ముక్కులో ఈగను దూరనిస్తారటి, చెస్ కొట్టిపడేస్తారు. అసలు దగ్గరికి రాని ఎవరు ఈగని. అలాంటి చచ్చాక బయటపడేసిన తర్వాత నోటి నిండా ఈగలే, ముక్కు నిండా ఈగలే, అది తోలుకోదు. ఏం చేయదు, మనమే తోలాలి. సో శవం ఎలాగైతే తన ఒంటి మీద వాళ్ళని ఈగను కూడా తోలుకోలేదో, అలాగే చచ్చిన తర్వాత మనం ఏది రెక్టిఫై చేసుకోలేము. అందుకే దేవుడు ఇప్పుడే మనతో మాట్లాడుతున్నాడు సూటిగా. బతుకుండగానే మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత ప్రేమ గలవాడు చూడండి. సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడే ఉంటే ఇప్పుడే చేసుకోమంటున్నాడు. ఇప్పుడే ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టు, ఇప్పుడే ఎక్కడ సెట్ చేసుకోవాలో సెట్ చేసుకో, ఇప్పుడే ఎక్కడ పడిపోయావో జ్ఞాపకానికి తెచ్చుకో, ఎక్కడ నిలబడాలో జ్ఞాపకానికి తెచ్చుకో, ఇప్పుడే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. మళ్ళీ కావాలనుకుంటే నువ్వు మరణం తర్వాత ఆ స్థితి నీకు రాదు. కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎన్ని చోళ్ళ చెప్పండి మనం దుర్వార్తలు. బాగున్న వ్యక్తులండి, బాగున్న వ్యక్తులు, హెల్త్ కాన్షియస్ ఉన్న వ్యక్తులు సడన్గా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారండి. దీని అర్థం ఏంటంటే మరణం మనతో పాటే పుట్టింది, మనతో పాటే పెరుగుతుంది. మనం అనుకుంటాం ఇప్పుడు మరణం మన దగ్గర లేదనుకుంటున్నాం, ఇప్పుడు కూడా మరణం మన దగ్గరే ఉంది. అది ఎప్పుడు తీసుకెళ్ళాలంటే అప్పుడు మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోద్ది. మరణం ఎప్పుడో వస్తుంది అనుకుంటాం, ఎప్పుడు రాదు, మనతోనే ఉంటుంది. అది మరణం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇప్పుడు ఊపిరి ఆడితే జీవం అట, ఊపిరి ఆడకపోతే మరణం అట, అంతేనా? అంటే ఊపిరి తీసుకుంటే జీవం, ఊపిరి వదిలేస్తుంటే మరణం. మీరు ప్రతి క్షణం ఊపిరి తీసుకుంటారు, వదులుతూ ఉంటారు. ఆ వదలబడిన సమయం మరణం అనుకుంటే శాశ్వతంగా వదలబడే సమయం సంపూర్ణ మరణం. అంటే మరణం ఎప్పుడు కూడా ఎలా ఉంది, మనల్ని వెంటాడుతూనే ఉంది. ఏదో క్షణంలో అది వచ్చి మనల్ని ఏం చేస్తుంది, తీసుకెళ్ళిపోద్ది. అది ఎప్పుడైనా జరగవచ్చు, ఫిక్స్. అది ఫిక్స్. కొన్ని కొన్ని ప్రపంచంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. నువ్వు డబ్బు సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. నీకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. నీకు పదవి ఉండొచ్చు, ఊడిపోవచ్చు. నీకు పెళ్ళి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నీకు పిల్లలు పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. నువ్వు చావచ్చు, చెప్పండి మరి, చావకపోవచ్చు అంటావా? నువ్వు మరణించవచ్చు, మరణించకపోవచ్చు అంటావా? ఆ రెండో దానికి ఇక్కడ ఆప్షను లేదు. ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రతిదానికి ఏముంది, ఆప్షన్ ఉంది. కానీ లాస్ట్లో మనం మాట్లాడిన దానికి దెర్ ఇస్ నో ఆప్షన్. నువ్వు మరణించవచ్చు అంటే మరణిస్తావు, ఏదో ఒక రోజు మరణిస్తావు. అది ముసలయ్యాక అవ్వచ్చు, ముసలి కాకుండా అవ్వచ్చు, పెద్ద అయ్యాక అవ్వచ్చు, పెద్ద కాకుండా అవ్వచ్చు, చిన్నప్పుడైనా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి జాతితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం
చేయక్కర్లేదు. ఎప్పుడైనా వస్తుంది అది. దేవుడి నిర్ణయం అయిపోతే, ఆయన చిత్తం అయిపోతే ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల, చూడండి ఎంత మంచి మాట, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా. ఏమండి నేను చెప్పింది ఉందా లేదా బైబిల్లో? ఇందాక అదేగా చెప్పాను, మీ హృదయంలో ఆయన ఉన్నాడో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, టెస్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఇదే ప్రశ్న సంఘానికి వేశాడు 2000 ఏళ్ల క్రిందట. ఈరోజు నేను ఏ ప్రశ్న అయితే మిమ్మల్ని అడిగానో ఇదే ప్రశ్న పౌలు భక్తుడు కొరింథు సంఘాన్ని అడిగాడు, యేసుక్రీస్తు మీలో ఉన్నాడో లేదో. మీరు భ్రష్టులు కాని ఎడల ఆయన మీలో ఉన్నాడని మీరే ఎరుగరా అంటున్నాడు. అంటే మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి, పడిపోతే తిరిగి లేవాలి. మనం మనుషులం, బలహీనతలు కలిగి ఉంటాం. సాతాన్ ఎప్పుడు ఎక్కడ పడగొట్టాలని చూస్తూ ఉంటాడు. మనలో ఎవరైనా ఒకవేళ పడిపోతే పడిపోవచ్చు, అదేం పెద్ద విద్య కాదు, అది పెద్ద విషయమో కాదు, చెప్పలేం మనుషులం కదా, ఎప్పుడైనా పడవచ్చు. బట్ అలా పడిన సందర్భాలలో దేవుడేమంటున్నాడు, మీరు తిరిగి నిలబడండి. భూమి మీద నీతిమంతుడు లేడట, ఒక్కడునూ లేడట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాం. అంటే మనందరం కూడా రోగిస్తోళమే ఆత్మీయంగా. మనందరం ఏ రోగులు? ఆత్మరోగులు, హృదయ రోగులు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. ఆ వ్యాధి తగ్గించుకోవడానికి వచ్చాం ప్రభు దగ్గరికి. ఏ వ్యాధి తగ్గించుకోవడానికి వచ్చామమ్మా? హృదయ వ్యాధి. ఇంపార్టెంట్ థింగ్ అదే. ఒకవేళ శరీరానికి రోగం ఉండి చచ్చిపోయినా నిత్యజీవానికి అదేం అడ్డు కాదు. అర్థమైందా? ఇప్పుడు మనం క్యాన్సర్తో చచ్చిపోయామండి, క్యాన్సర్తో చచ్చిపోయామని మన నిత్యజీవానికి రావద్దు అంటాడా? అంటాడా? అండు. అదే పాపంతో చచ్చిపోతే ఏ రోగం ఉండకూడదు మనకి? పాపం అనే రోగం ఉండకూడదు. అంటే పాపం అనే రోగం శరీరందా హృదయందా? అదన్నమాట. శరీరానికి రోగాలు ఉన్నా మీకు పరలోకానికి అడ్డేం కాదు. అదే హృదయానికి రోగాలు ఉన్నాయనుకోండి, అది పరలోకానికి అడ్డు. అందుకని ప్రభు అంటాడు, రోగుల కొరకే వచ్చి తిని. ఏ రోగుల కొరకు వచ్చి తిని ప్రభువా? హృదయ రోగుల కొరకు వచ్చి తిని, హృదయ రోగుల కొరకు వచ్చి తిని. నేను నీతిమంతులను పిలువరాలేదు, మరి ఎవరిని పిలువచ్చాను? పాపుల్నే పిలువచ్చాను. అంటే పాప రోగంతో బాధపడుతున్నని పిలవడానికి వచ్చాను. పాప రోగం అనేది దేనికి సంబంధించింది? హృదయానికి సంబంధించింది. అది ఘోరమైన వ్యాధి కలదన్నాడు. అందుకే దాన్ని తొలగించడానికి వచ్చాడు ప్రభు ఈ లోకానికి. సో ఇప్పుడు మనం ప్రభువును మనలోనికి ఆహ్వానించాలి. అలాగే వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆ పాప రోగం సంపూర్ణంగా తొలగిపోయి మన హృదయాలు ప్రకాశిస్తాయి. ప్రియులరా, అర్థమైందా? మన హృదయాలు ఏమవుతాయి? ప్రకాశిస్తాయి. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామంటే మనం ప్రకాశించే జ్యోతుల్లా ఉండాలి. మీకు ఒక అద్భుతమైన సందర్భాన్ని చూపిస్తాను. ఇప్పుడు మోషే గారు దేవుని యొక్క నిబంధన పలకలు తీసుకోవటానికి పర్వతం మీదకి వెళ్తారు. నిర్గమకాండం 34:29 చూద్దాం. శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలియదట. చూసారా? ఆ దైవ సాన్నిధ్యంలో గడిపొచ్చేటప్పటికే మోషే గారి ముఖ చర్మం ఏమైపోతుందట? దగ వెలిగిపోతుందట. ఆ తేజస్సు ఎవరి మీద కూడా పడింది? మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇనప ముక్క తీసుకుని అయస్కాంతంతో అలా రాపడించామనుకోండి, కాసేపటికి ఇనప ముక్క కూడా ఏమొస్తుంది? ఏమొస్తుంది? అయస్కాంత శక్తి వస్తుంది. ఇది కూడా ఆకర్షించగలిగే శక్తిని సంపాదించుకుంటుంది. దేవుని సన్నిధిలో నువ్వు నేను అలా ఉండాలి. మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుని సహవాసంలో ఉంటున్నాం. ఆ సహవాసం మనతో ఉంటుంది, ఆయనతో సహవాసం చేస్తున్నాం. ఆయన మన హృదయంలో కొలువై ఉన్నాడు అంటే మన ఆత్మీయ జీవితం కూడా అలా ప్రకాశించాలి. అలా తేజోమయమైన ఆత్మీయ జీవితాలు కలిగి ఉండాలి మనం. ఇక్కడ మోషే గారి ముఖము వర్చస్సు మారిపోయింది, ప్రకాశవంతంగా దగదగ వెలుగుతున్నాడు. ఒక సూర్యుని మాదిరిగా ఆయన వెలుగుతుంటే చుట్టూ ఉన్న విశ్వాసులు ఆయన చూడలేక కళ్ళు మూసుకుంటున్నారట.
అంత తేజస్సు ఆయన జీవితంలోకి వచ్చేసింది, అంత తేజస్సు ఆయన బ్రతుకులోకి వచ్చేసింది. అలాంటి తేజస్సు మీలో నాలో మనందరిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోవునుగాక. ఆమేన్. మనలో ఉన్న చీకటి తొలగిపోవాలి, మన హృదయాలలో ఉన్న చీకటి తొలగిపోవాలి, మన హృదయాలలో ఉన్న అంధకారం తొలగిపోవాలి. ఒక తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకున్న వారుగా, నిజమైన దేవుని పిల్లలుగా, ప్రభావాన్ని ప్రదర్శించగలిగే పిల్లలుగా మీరందరూ మారాలి. ఇది సాధ్యమా అంటే సాధ్యమే. సాధ్యం మీరు అనుకుంటే సాధ్యమే, మీరు తలుచుకుంటే సాధ్యమే, మీరు అంగీకరిస్తే సాధ్యమే. మీరు హృదయాలలో వాక్యాన్ని నింపుకోవడం మొదలు పెడితే ఆ వాక్యం ఏమి ముఖములకు ఏమిస్తుంది? తేజస్సునిస్తుంది, కాంతినిస్తుంది. ఆ వాక్యమే మిమ్మల్ని వెలిగిస్తుంది. అందుకే మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారంటే ఫిలిప్పి పత్రికలో ఎలా కనబడుతున్నారట? జ్యోతులు. దానియేలు గ్రంథంలో ఇంకా అద్భుతమైన మాట, 12వ అధ్యాయం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బా ఎలా ఉంటారమ్మా? ప్రకాశం. మన బ్రతుకుల్లో ఉండాలి ఆ ప్రకాశం. నీ బ్రతుకులో చీకటి ఉండడానికి వీల్లేదు. నీ బ్రతుకులో ప్రకాశం ఉండాలంటే నీ హృదయంలో వాక్యం అనే బల్బు వెలుగుతూ ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం అనే బల్బు వెలుగుతూ ఉంటుందో నీ జీవితంలోకి ఏమొచ్చేస్తుంది? ప్రకాశం వచ్చేస్తుంది. నీ హృదయంలో వాక్యం అనే బల్బు వెలగట్లేదు, ఆరిపోయింది అనుకో, నీ జీవితం కూడా చీకటిమయమై ఉంటుంది. నీ జీవితంలో ఏం లేదు? ప్రకాశం లేదు. ఇంట్లో లైట్ ఆర్పేసామండి, ఇల్లంతా చీకటి అయిపోయింది. గదిలో లైట్ ఆపేసాం, గదంతా చీకటి అయిపోయింది. హృదయంలో లైట్ ఆపేసాం అనుకోండి, జీవితం మొత్తం, శరీరం అంతా ఏమైపోద్ది? చీకటి అయిపోద్దమ్మా. గుర్తుపెట్టుకోండి. అందుకే వాక్యము నీ హృదయమునకు వెలుగు. నీ వాక్యము నా త్రోవకు వెలుగు. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నా పాదాలకు దీపం. దీపం, ఆ వాక్యం అనే దీపం మన హృదయాలలో నిత్యం వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అప్పుడు మోషే ప్రకాశాన్ని చూడడానికి వాళ్ళు భయపడ్డారట. ఆ ప్రకాశాన్ని చూడడానికి ఏమయ్యారట? భయపడ్డారట. చూడండి ఒకసారి మోషే గారి ప్రకాశాన్ని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పౌలు భక్తుడు ఎంత చక్కగా వివరించాడంటే ఈ సందర్భంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ, అక్కడ ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు ఇందాక, వారి హృదయం అయితే నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది కదా. పెదాలతో మాత్రం ఘనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం ఎలా ఉంది? దూరంగా ఉంది. నాకు తెలిసిన ఒక ఆయన పాటలు చాలా బాగా పాడతాడు, అదరగొట్టేస్తాడు పాటలు. అంత పాటలు బాగా పాడే వ్యక్తి ఒక మర్డర్ చేశాడు, నమ్ముతారా మీరు? మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. మరి ఇంత బాగా పాటలు పాడుతున్నావు కదా మైక్ తీసుకొని, మర్డర్ ఎలా చేయగలిగావు నువ్వు? శిక్ష కూడా అనుభవించాడు జైల్లో, తర్వాత బయటకు వచ్చాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా తెలియదు. అంటే కొందరు జీవితాల్లో ప్రభు ఉండడు. హృదయాల్లో ప్రభు ఉంటే మర్డర్ చేయగలమా? చేయగలమా? మనసు వస్తుంది అసలు? రాదు, చాలా కష్టం, రాదు. సో అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి మన బ్రతుకుల్లోకి వస్తుందంటే దేవుడు హృదయంలోకి వెళ్ళలేదన్నమాట. ఎక్కడ ఆగిపోయాడు ఆయన చెప్పండి? ఎక్కడ ఆగిపోయాడు? పెదవుల దగ్గర ఆగిపోయాడు. అమ్మా ఒక మాట చెప్తాను వినండి, అన్నం ముద్ద నోట్లో వరకెళ్ళి బాగా నవ్విలేసి బొగ్గన పెట్టుకుని కాసేపు అలా ఉంచుకొని ఊసేస్తున్నావు అనుకో, ఏంటి పరిస్థితి చెప్పండి? ముద్ద చుడుతున్నావు బాగానే ఉంది, కూర కలుపుతున్నావు ఇంకా బాగుంది, లోపల పెడుతున్నావు అంతవరకు బాగానే ఉంది, నములుతున్నావు ఇంకా బాగుంది, బొగ్గన పెట్టుకున్నావు అది బాగానే ఉంది, తర్వాత ఏం చేసావు? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? అద్దన్నమాట. మరి ఏం చేస్తున్నావు? వాక్యం కూడా అలాగే జరుగుతుంది మన బ్రతుకుల్లో. నిన్న, మొన్న, ఈరోజు 3 రోజులు నేను మాట్లాడాను మీతో. ఈ 3 రోజుల వాక్యం మీరు ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే మనకి ఏది అవసరమో మనకి ఈజీగా అర్థమైపోద్ది. కానీ ఎన్ని విన్నా కూడా మన బ్రతుకులో మార్పు రావట్లేదంటే దాని అర్థం ఏంటి చెప్పనా? అది కేవలం పై పైన మాత్రమే మనల్ని ప్రభావితం చేసింది. అది ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. వేరు లేనందున,
వేరు లేనందున ఏమైపోయిందట? ఎండిపోయిందట. చూసారా, నా మాట ప్రభు మాట. ఎవరి మాట? కొందరికి వేరుంటుందట, పైనేమో ముళ్ళతుప్పలు గచ్చపొదలు వస్తాయట. ఇదో దరిద్రం. ఇది వేరుంది, ఫలించేదే, కానీ పైన ఐహిక విచారము, ధన మోసము అనే ముళ్ళతుప్పలు వచ్చి ఈ మొక్కను ఏం చేశాయి? చేశాయి, చంపేశాయి. సో ఇక్కడ వాక్యం చచ్చిపోయింది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఈ నేలలు అంటే అర్థం ఏంటి? మీ హృదయాలే. మన హృదయాల గురించే ప్రభు అపమానం చెప్పారు. మన హృదయాలే ఆ నేలలు. ఆ నేలకు సాదృశ్యం మన హృదయం. ఆ నేలలో విత్తనం చల్లబడుతున్న విత్తనం వాక్యం. నాలుగు రకాల నేలల గురించి మాట్లాడతాడు అక్కడ. ఒకటి రాతి నేల, ఒకటి త్రోవ పక్కన, మరికొన్ని ముండ్ల పొదలు. ఒకే ఒకటి ఉంటుంది, అదే మంచి నేల. ఆళ్ళు ఫలిస్తారట 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. నిజంగా వాక్యం మీ జీవితాల్లో ప్రకాశించడం మొదలు పెడితే మీకొచ్చే ఆశీర్వాదాన్ని ఎవడూ ఆపలేడు ప్రపంచంలో. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. దేవుడు మీ హృదయాల్లో ఉన్న వాక్యాన్ని బట్టే మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నేను అందుకే మా సంఘబిడ్డలకు ఎప్పుడు చెప్తుంటాను, అమ్మా పొద్దున్న లేవగానే వాక్యం వినండి, రాత్రి పడుకునే ముందు కూడా వాక్యమే విని పడుకోండి. ఇది ఒరకటి రోజులు వేరు. మా చిన్నతనంలో అనుకోండి, ప్రేమధారని ఒక రేడియో కార్యక్రమం వచ్చేది. ఆర్ఆర్కే మూర్తి గారు ఇంకా కొంతమంది ప్రసంగాలు చేసేవారు. విశ్వవాణి కార్యక్రమాలు కూడా వచ్చేవి. ఆ కార్యక్రమాలు మాత్రమే వినాలి. అవి వస్తే రికార్డ్ చేసుకోవడానికి అవకాశాలు లేవు. తర్వాత ఏదో కొన్నాళ్ళకి రికార్డర్లు వచ్చాయి. తర్వాత క్యాసెట్లు కొనుక్కొని ప్లే చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత సీడీ ప్లేయర్లో సీడీలు పెట్టుకుని వినేవాళ్ళం. అంతకుముందు వీసీఆర్లు ఉండేవి. ఇప్పుడు ఏంటి మనకు పోయే కాలం చెప్పండి? ఇలా యూట్యూబ్లోకి వెళ్తే ఏ ప్రసంగం కావాలంటే ఆ ప్రసంగం వినొచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినొచ్చు, డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగో లైవ్లో వస్తున్నాయి ప్రసంగాలకి. ఇప్పుడు పెరిగిపోయిందా డిమాండ్, తరిగిపోయిందా? అసలు ఎన్ని ప్రసంగాలండి బాబు. యూట్యూబ్లో తెలుగు క్రిస్టియన్ మెసేజెస్ అని కొడితే గొట్లు తెగొచ్చేస్తున్నాయి. సో అందులో ఆత్మీయంగా బలపరిచే ఉంటాయి, కొన్నేమో ఆత్మీయంగా బలపరచనివి కూడా ఉంటాయి. సో ఏదేమైనా మనం వినడానికి మనకి ప్రభు మార్గాన్ని సులభతరం చేశాడు ఈ దినాల్లో. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఇంత పెరిగిపోయిందంటే ఏదో జరగబోతుందని. ఆ కనీసం ఆ సెన్స్ అయినా వాడండి. ఎన్నాళ్ళు లేనిది వాక్యం ఇంత విస్తారంగా అందేస్తుందంటే దాని అర్థం ఏంటి? ఏదో జరగబోతోంది. అందుకే ఒక ప్రవాహాన్ని దేవుడు పంపించాడు. ఒక ప్రవాహాన్ని పంపించాడు దేవుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏదో జరగబోతోంది. అందుకే సమృద్ధిగా పెట్టేస్తున్నాడు. రేపు పొద్దున మనం ఆయన ముందుకెళ్ళి నిలబడ్డాక మాకు తెలియదు ప్రభువా, మా దాకా రాలేదు ప్రభువా, మాకు వినపడలేదు ప్రభువా అనడానికి అవ్వదు. నిజంగా అవ్వదు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నా ఛానల్లో దాదాపు 460,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కొట్టి నాకు తెలియదు. 460,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా ఛానల్కి. ఇంకో ఛానల్కి 107,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 560,000 మంది ఉన్నారు. ఫేస్బుక్లో అయితే 172,000 మంది ఫాలో అవుతున్నారు నన్ను. వీళ్ళు ఎవరు నాకు తెలియదు. కానీ నా వాక్యాలు చాలామంది వింటున్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో పల్లెటూరులో పుట్టిన ఒక అన్నమ్మకుడిని నన్ను తెచ్చి దేవుడు, ఎక్కడో ఫైనాన్స్ బిజినెస్ చేసుకుని బతుకుతున్నాను నేను. నాకు అసలు వాక్యం బ్యాక్ డ్రాపే లేదు. ఇంకా పాస్టర్ గారు అబ్బాయి అయితే పోను, పాస్టర్ గారు అబ్బాయి అనుకోవచ్చు. మా నాన్న ఒక రైతు, నేను ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడిని. అలాంటి నన్ను పట్టుకొని బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి నువ్వు వాక్యాలు చెప్పాలంటే అసలు నాకు మైక్ అనుభవం లేదు, స్టేజ్ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు. అలాంటి బిజినెస్లో నుంచి స్ట్రైట్గా సడన్గా నేను వాక్యంలోనికి రావడం నాకు ఇప్పటికీ ఒక వింతగా ఉంటుంది. ఇప్పటికీ నాకు ఒక ఆశ్చర్యం ఇప్పటికీ. సో అలాంటి పరిస్థితి అంటే దాని అర్థం ఏంటంటే ఇంత విస్తృతంగా ఎందుకు వెళ్ళిపోతుంది వాక్యం ఈ దినాల్లో. నేను చాలాసార్లు ప్రభు సన్నిధిలో అనుకున్నాను, ప్రభు ఏంటి అసలు ఇది,
ఇది వర్కట్ లెక్క వేరు. సీడీ ప్లేయర్లు ఉన్నా కూడా అది ప్లే చేసుకుంటే తప్ప ప్లే అవ్వదు కదా. మళ్ళీ సీడీలు మనం ఏం చేయాలి, సభకెళ్ళి కొనుక్కు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? గత 5-6 ఏళ్ళుగా ఏం జరుగుతుందో మీరు ఆలోచించారా? ఈ వింత పోకడా యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి, ఫేస్బుక్ వచ్చిన దగ్గర నుంచి, వాట్సాప్ వచ్చిన దగ్గర నుంచి ఏమైపోయింది చెప్పండి? వాక్యం చెప్పండి, ఏమైపోయింది? విస్తారమైపోయింది. విస్తారం ఇది వరకు అనుకోండి, ఈ ఇలాంటి సభలు జరిగితే ఎక్కువ రోజులు వాక్యం వినేవాళ్ళం. పొద్దున్న సాయంత్రం, పొద్దున్న సాయంత్రం, ఎందుకంటే ఆదివారం ఒక్కరోజే. ఆ ఆదివారం అయినా సరే మనం చక్కబెట్టుకుని వచ్చేసరికి సగం అయిపోయేది. ఆ మిగిలిన సగం వినేసి ఆమెను అనుకుని ఇంటికి పోయేవాళ్ళం. మళ్ళీ విందామంటే ఈ ఆదివారం ప్రసంగం మనకు అవకాశం ఉండేదా? చెప్పండి, ఉండేదా? పాస్టర్ గారు ఏదో చెప్పుకునేవారు, ఆ చెప్పేసిన తర్వాత అంతే అయిపోయేది. ఆయన అడగండి చెప్తారు, ఎందుకంటే సీనియర్ సిటిజన్, ఇక్కడ మనం ఇంకా చిన్నోళ్ళం. ఆ గతకాలపు అనుభవాలు ఏమైనా చెప్పాలంటే ఆయన చెప్పగలరు. వాళ్ళు విన్న రోజుల్లో రెకార్డింగ్లు కూడా నాకు తెలిసి ఉండవు కదా సార్, మీకు రికార్డింగ్లు కూడా లేవు. ఏమైనా చెప్తే అవతలని చెప్పింది ఏం చేయాలి? రాసుకోవాలంతే. రాసుకుందామన్నా రన్నింగ్ నోట్స్ రాయాలంటే అంత వేగంగా రాయడం అందరి వల్ల కాదు. అంటే మన పూర్వీకుల కంటే కూడా మనకి దేవుడు సమృద్ధిగా వాక్యాన్ని ఏం చేశాడంటే పంచిపెట్టేశాడు. నాకు ఏ ఉపమానం గుర్తొస్తుందంటే తిన్నోడికి తిన్నంతట, అప్పటి వరకు 5 రొట్టెలే, 2 చేపలే, కానీ ఒక్కసారి ఆకాశం తొట్టిట్టి ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు ఏంటట, తిన్నోడికి తిన్నంత, మీ ఓపిక, బెల్ట్లు లూజ్ చేసుకు మరి తినేయండి అన్నాడు. శుభ్రంగా తినడం మొదలు పెట్టారు. మొక్కలు కక్కలు అంటే కక్కలు అంటే చేపలు, రొట్టె ముక్క చేప ముక్క తిన్నోడికి తిన్నంత పొట్ట పిగిలిపోయేలా తినేశారు. నాకు తెలిసి కొంతమంది సంచుల్లో చక్కబెట్టేసుకుని ఉంటారు అంతే కదా. మరి అలా చక్కబెట్టేసి తినేవాళ్ళు తినేసి ఇంక అసలు అడ్డు అదుపు లేదు. అన్లిమిటెడ్ అంటే ఇంకెలా తింటారు చెప్పండి? అన్లిమిటెడ్ అయ్యేసరికి ఇంకా అదే బీబీక్యూ అని ఉంటుంది ఇక్కడ. ఎక్కడ? మీ ఎస్ఆర్ఎంటీలోనే ఉంటుంది బార్బిక్యూ నేషన్ అని. అక్కడ 700-800 టికెట్ తీసుకుంటాడు. మీరు సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయారనుకోండి 9:30-10 దాకా టైం ఇస్తాడు మీకు. ఈ 4 గంటలు మీరు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? తినుడు ఇంకా అన్ని రకాలు ఉంటాయి అక్కడ. కొంతమంది టికెట్కి న్యాయం చేయాలని 800కి పేగల్లా తినేసి మన్నాడు ఎస్ఆర్ఎంటీ నుంచి డైరెక్ట్ చంద్రారెడ్డి గారి హాస్పిటల్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు పేగల్లా ఇప్పుడు 800కి న్యాయం చేయాలని తినేస్తుంటారు అక్కడ. చేప, మేక, కోడి, కుక్క, పంది అన్నీ ఉంటాయి. సో ఏది కావాలంటే అది. మళ్ళీ అందులో బిర్యానీలు ఉంటాయి, స్వీట్లు ఉంటాయి, డెజర్ట్లు ఉంటాయి, పానీపూరి ఉంటుంది, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ఏ ఫ్రూట్స్ ఉంటాయి, ఇక ఒకటి కాదు రెండు కాదు అబ్బో అన్ని రకాలు ఉంటాయి. అన్నీ డ్రింకులు అన్ని చెత్త చేతారం మొత్తం ఉంటాయి. ఇంకా తినడమే తినడం తినేసేసి మర్నాడు హాస్పిటల్కి వెళ్ళిపోతాం. సో అలా తినుంటారు యేసుప్రభు వారు పెట్టినప్పుడు. సో అంతా తినేసి ఏమైనా బాగుపడ్డారా చెప్పండి? బాగుపడ్డారా? వారు ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి అని వ్రాయబడింది యోహాను సువార్తలో. ఇన్ని చేసినా కూడా, ఇంత చెప్పినా కూడా కేకలు గెలిచాయట. ఎవరి కేకలు గెలిచాయి? బరబ్బా కావాలి, యేసును సిలువ వెయ్యాలి, బరబ్బా కావాలి. స్వస్థతలు చేయించుకున్నప్పుడు చక్కగా చేయించేసుకున్నారు దొంగలు. బువ్వ పెట్టినప్పుడు పేకల దాకా మెక్కేసి పోయారు. బోధ చేసినప్పుడు విని నువ్వు ఇని అంత గొప్పోళ్ళాడని పొగిడారు. ఇన్ని చేసినటువంటి దుర్మార్గులందరూ చివర సిలువు ఘట్టానికి వచ్చేసరికి వీనిని సిలువ వెయ్యమో అని కేకలేశారు. ఆ దొంగోడు కావాలని కోరుకున్నారు. బరబ్బాను విడుదల చేయమన్నారు. అంటే విశ్వాస ఘాతకులు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన విశ్వాస ఘాతకులు. ఒక్కడ కూడా సరైన విశ్వాసం లేదు. తిన్నప్పుడు ఏమైపోయింది మరి? అప్పుడేమో రాజుగా చేసేస్తే బాగుంటుంది అనుకున్నారట. అంత సమృద్ధిగా మేపాడు వాళ్ళని. ఏ లోటు లేకుండా చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు. కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి చూపించాడు, మోగోళ్ళకి నోరిచ్చాడు, చెవిటోళ్ళకి చెవులు ఇచ్చాడు, రక్తస్రావ రోగం గల వారిని బాగు చేశాడు, ఊచకాలు చేతులు గల వారిని బాగు చేశాడు, నడు వంగిపోయిన వాళ్ళని నిలబెట్టాడు. వాళ్ళందరూ బ్రతుకులంతా ఉద్ధరిస్తే చివరికి యేసుప్రభు వారికి విరోధులయ్యారు వాళ్ళు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు మాట్లాడారు. దుర్మార్గపు స్వభావం.
అలా సమృద్ధిగా పెట్టిన రోజులు నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అదేమో శరీరానికి పెట్టాడు, ఇప్పుడేమో చెప్పండి, ఇప్పుడు ఆత్మకు పెడుతున్నాడు. అప్పుడు శరీరానికి పెట్టాడు, ఇప్పుడు ఆత్మకు పెడుతున్నాడు, సమృద్ధిగా పెడుతున్నాడు వాక్యం, సమృద్ధిగా. నేను అదే అనుకుంటాను, ఒకప్పుడు ఒకరోజే వాక్యం, ఇప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు. మా ఛానల్లో అయితే రోజుకు ఒక వీడియో రిలీజ్ అవుతూనే ఉంటుంది. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మావి, 100 150 ఉంటాయి గ్రూపులు. దేశ విదేశాల్లో చాలామంది ఉంటారు ఆ గ్రూప్స్లో. ఆడవాళ్ళకి సెపరేట్ గ్రూప్స్, ఐఫర్గాడ్ గ్రూప్స్, మగాళ్ళకి సెపరేట్ గ్రూప్స్. ఆ గ్రూపుల్లో ప్రతిరోజు ఉచితంగా వాక్యం పెడతానే ఉంటాం, ఆడియో ఫార్మేట్లో. నేను ఎక్కడ మాట్లాడినా సరే అది ఆడియోగా కన్వర్ట్ చేసి దాన్ని గ్రూపుల్లో పెట్టేస్తుంటారు. ఆ గ్రూపుల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆ వాక్యం వెళ్తానే ఉంటుంది. వాళ్ళు నేర్చుకుంటారు, రాసుకుంటారు, నేర్చుకుంటారు, రాసుకుంటారు ప్రతిరోజు. ఒక్కరోజు వాక్యం పెట్టలేదు అనుకోండి, మాకు ఫోన్లు వచ్చేస్తాయి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఫోన్లు చేస్తుంటారు, ఇండియా నుంచి. ఎవడు బాబు ఈరోజు వాక్యం రాలేదండి, ఈరోజు వాక్యం రాలేదండి. అప్పుడు నేను అనుకుంటాను, ప్రభువ ఇంత అలా మేపుతున్నామంటే ఏమైనా జరగబోతుందా ప్రభు అనుకుంటాను. నిజంగానే ఇంత అలా మేపేస్తున్నామంటే ప్రభువ, ఈ గత 5-6 ఏళ్ళ నుంచి మేపడం ఎక్కువైపోయింది. అయిందా లేదా చెప్పండి, మేపడం ఎక్కువైందా లేదా? బాగా మేపుతున్నాడు. మేపుతున్నాడంటే ఏదో జరగబోతుందన్నానికి సంకేతం ఇది, గుర్తుపెట్టుకోండి. యిర్మీయా వచ్చాడు, ప్రవచించాడు, 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 విస్తారంగా వాక్యం అందించాడు, మరలా దెబ్బ పడిపోయింది, చెరలోకి పోయారు. యెషయా వచ్చాడు, ప్రవచించాడు, 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 మరలా దెబ్బ పడింది. యేసు ప్రభు వారు వచ్చారు, మాట్లాడారు, 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 మరలా క్రీశకం 70లో చాలా భయంకరమైన వధ జరిగింది యెరూషలేములో. దేవాలయం రాతి మీద రాయి నిలిచి ఉండకుండా పడిపోవు, దినములు వస్తున్నాయన్నాడు. ఉగ్రత వచ్చేసింది. వాక్యం ఎప్పుడు సమృద్ధిగా వస్తుందో ఆ సమృద్ధి తర్వాత ఏదో ఒక భయంకరమైన విపత్తు జరగబోతుందని అర్థం. అందుకే ఎప్పుడు దొరికిందో అప్పుడే మనం ఏమైపోవాలి, సెట్ అయిపోవాలి. మన హృదయాలు దేవునికి అప్పగించాలి. చూడండి చివరిగా ఒక వచనం చదువుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే గారా. 3వ వచనం అండర్లైన్ చేసుకోండి. నిన్న మొదటి రోజు మనం మాట్లాడుకున్నాం, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక, అండర్లైన్ చేసుకోండి అందరూ, మెత్తని హృదయములను పలకల మీద. బా బా బా, దేని మీదమ్మా, దేని మీదమ్మా వాక్యం రాయబడాలి, దేని మీద రాయబడాలి వాక్యం? మెత్తని హృదయములనే మీ హృదయములనే పలకల మీద, మెత్తని హృదయములనే మీ పలకల మీద. దేవుని వాక్యం దేనితో చెక్కబడుతోందట? జీవము గల దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఈ బోధ ద్వారా మీ హృదయాలలో జీవవాక్యాన్ని ఏం చేస్తున్నాడు? చెక్కుతున్నాడు, గుర్తుపెట్టుకోండి అని రాసి తర్వాత అంటాడు, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయ్యి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరే క్రీస్తు పత్రికలు, మీరే క్రీస్తు పత్రికలు, తేటపరచబడుచున్నారు. నెక్స్ట్, క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది. ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మొగుటకే మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అని చెప్పి అంటాడు. 8వ వచనం, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇందాక చదువుకున్నాం మనం, అది తగ్గిపోయే మహిమే, నిత్యం వెలగలేదు, అది తగ్గిపోయింది కాసేపటికి. అయినా కూడా వాళ్ళ కళ్ళు మోషే గారి ముఖాన్ని ఏం చేయలేకపోయాట, చూడలేకపోయాట. మన సూర్యుడిని చూస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి, కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే ఆ పవర్ మనం చూడలేము. మన కళ్ళు, మన రెటీనా సూర్యుని యొక్క వెలుగును తట్టుకోలేదు. ఇన్ ద సేమ్ వే మోషే గారి ముఖాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు కప్పుకున్నారు, అంత ప్రకాశవంతంగా మోషే గారి ముఖం వెలిగిపోయింది దేవుని వాక్యాన్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, తేరి చూడలేకపోయిరి. నెక్స్ట్, ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య
ఎంత మహిమగలదై ఉండును. చూసారా, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు జీవవాక్యాన్ని మీ హృదయం అనే మెత్తటి పలకల మీద రాసినట్టయితే మీలో కూడా అద్భుతమైన ప్రకాశం కనబడాలి. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, రాబోయే దినాలు మంచివి కావు, దుర్దినములు రాబోచున్నాయి. దుర్దినములు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు మణిపూర్ చూసాం, ఇందాకే సార్ మాట్లాడారు, సహాయం పంపిస్తున్నాం. నేను కూడా రేపు 16 వెళ్ళాలి. మా సంఘంలోంచి కలెక్ట్ చేసిన మనీ, అలాగే చాలామంది పిల్లలు నాకు పంపించిన డబ్బులు, కొన్ని సంఘాల వాళ్ళు నాకు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చారు. అన్న మీరు వెళ్తున్నారు కదా, మీరు పట్టుకెళ్ళండి. కొంతమంది మాకు ఫోన్పే చేశారు, గూగుల్ పే చేశారు. మీరు వెళ్ళండి, అక్కడ ఉన్న పిల్లలకి మందులు కరుగునే నేను అక్కడ ఫోన్ చేశాను. మందులు చాలామందికి మందులు లేవు, చిన్నపిల్లలకు కూడా మందులు లేవు. సో మందులు తీసుకురమ్మని అడిగారు వాళ్ళు. సో మందులు తీసుకెళ్ళండి అని చాలామంది నాకు చెప్పారు. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఒకవేళ భవిష్యత్తులో రాబోయే దినాల్లో అలాంటి దుస్థితి మనకొస్తే ఏంటి పరిస్థితి ఆలోచించండి. అక్కడ ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది అనాథలైపోయారు, ఎంతోమంది చెట్టుకొకరు పుట్టుకొకరయ్యారు. సో అలాంటి పరిస్థితులు ప్రపంచంలో చాలా చోట్ల జరగవచ్చు, దుర్దినాలు. సో అందుకే మనం, నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని వాక్యం మన హృదయాలలో ఉన్నప్పుడు, మన హృదయాలలో నింపబడినప్పుడు అదే మనల్ని వెలిగింపజేస్తుంది, అదే మనల్ని కాపాడుతుంది, అదే మనల్ని రక్షిస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మరో మాట నేను చెప్తాను, నేను సంఘాలు పక్కన పెట్టి, సిద్ధాంతాలు పక్కన పెట్టి, పేర్లు పక్కన పెట్టి అందరూ ఏకంగా ఉండండి అని చెప్తాను. నేను ఈ మధ్యకాలంలో చేసేది అదే. మొన్న నేను 1S2కి వెళ్ళాను. అనిల్ కుమార్ గారు 3-4 సార్లు ఫోన్ చేశారు నాకు, చాలా ప్రేమగా మాట్లాడారు. సో వెళ్ళినప్పుడు నేను అక్కడ చాలామంది సేవకులను కలిశాను. సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ నేను కలవడానికి కారణం ఏంటంటే, మేమంతా ఐక్యంగా ఉంటేనే క్రైస్తవులందరూ ఎలా ఉంటారు, ఐక్యంగా ఉంటారు. ఏమైనా ఇంటి విషయాలు ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం, సిద్ధాంతపరమైన సమస్యలు ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. సో ముందు మనం అందరూ ఎలా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, ఏకంగా ఉండాలి. ఈ ఐక్యత లేకపోతే సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి. ఏమవుతుందో చెప్పనా, ఆయన సంఘం మీద ఎవడో దాడి చేస్తుంటాడు నేను అనుకుంటాను, నాది కాదు కదా అనుకుంటాను. రేపొద్దున ఈయన దగ్గర ఎవడో దాడి చేస్తుంటే మా పక్కనున్న మేము ఇద్దరం అనుకుంటాం, మంద కాదు కదా బ్రదర్ అంటాం. సో విశ్వాసులు కూడా ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, అలాగే అనుకుంటారు. ఈ జబ్బు మనలో నుండి పోయినప్పుడు వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మనమందరము క్రీస్తు నందు ఏమై ఉన్నాం, ఏకమై ఉన్నాం. మనందరం క్రీస్తు నందు ఒక్కటే, క్రీస్తులో మనమందరం విశ్వాసులం. సో మనందరి రక్షకుడెవరు, యేసుక్రీస్తు. మనందరం పట్టుకున్నది ఏంటి, ఈ జీవ గ్రంథం. ఇందులో మార్పు లేదు కదా. సో కాబట్టి దీనిని బట్టి, వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి మనందరం ఏమై ఉండాలి, ఏకమై ఉండాలి. అందుకే మనల్ని మనం దిద్దుకోవాలి. నేను అనుకున్నది అదే, మనల్ని మనం దిద్దుకోవాలి. రాబోయే దినాలు చాలా ప్రమాదకరంగా ఉండబోతున్నాయి, రాబోయే దినాలు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. సో కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. నేను మొన్న ఆదివారం అదే బోధించాను. ఈరోజు మనం వాళ్ళకి సహాయం చేస్తే రేపొద్దున మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడు మరొక చోట నుంచి మనకేం పంపిస్తాడు, సహాయం పంపిస్తాడు. ఎందుకంటే నువ్వు విత్తినది ఎక్కడికి పోదు, నువ్వు ఏమి విత్తావో ఆ పంటనే కోస్తావు. నేను అదే చెప్పాను, మనం సహాయం చేద్దాం, మన వంతు సహాయం చేద్దాం, సంఘాలన్నీ సహాయపడదాం. రేపొద్దున మనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకేం చేస్తారు, సహాయం చేస్తారు. ఒకరి సుఖ దుఃఖాల యందు మరొకరు ఏమవ్వాలి, పాలి భాగస్థులు అవ్వాలి. వీఆర్ ఆల్ వన్, మనం ఒక్కటిగా ఉండాలి. ఆ విభేదాలు ఈ విభేదాలు ఉంటాయి. పౌలు గారికి పేతురు గారికి కూడా సిద్ధాంతపరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. గల్తీ పత్రికలో చెప్తాడు,
తర్వాత పేతురు గారు సెట్ చేసుకుని పౌలు గారి బోధన ఒప్పుకుంటాడు. ఇది హ్యూజ్ టాపిక్. ఇది చాలాసార్లు చెప్పాను సెమినార్స్లో, మాట్లాడాను ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడి రోజు మీతో నాతో సూటిగా మాట్లాడుతున్నారు. హృదయాలు ఎవరికిద్దాం చెప్పండి, హృదయాలు ఎవరికిద్దాం? దేవునికిద్దాం. మనం వెలుగుదాం, మాడిపోయిన బల్బులు మార్చేద్దాం, మన హృదయంలో ఉన్న చీకటిని ఏం చేద్దాం? తొలగించేద్దాం. చెప్పండి, మా హృదయం ఈ క్షణం నుంచి ఎవరికి ఇస్తున్నాను? దేవునికి ఇస్తున్నాను. చెప్పండి గట్టిగా, నా హృదయాన్ని ఈ క్షణం నుంచి వాక్యానికి ఇస్తున్నాను. నా హృదయాన్ని ఈ క్షణం నుంచే వాక్యానికి ఇస్తున్నాను. సంపూర్ణంగా నా హృదయాన్ని వాక్యంతో నింపుతాను. నేను వెలుగుతాను ఒక జ్యోతి వలె, ప్రకాశమానమైన జ్యోతి వలె నేను వెలుగుతాను. ఈ మాటలు మీ హృదయంలో మోగనివ్వండి ప్రియమైన దేవుని సంగమా. ఎక్కువగా వాక్యాన్ని వినండి, బలపరచబడండి. మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న కన్నీళ్ళు ఏవి శాశ్వతమైనవి కావు. ఎప్పుడైతే నీ హృదయంలోనికి జీవవాక్యం వెళుతుందో అన్నింటినీ అదే తొలగిస్తుంది. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మనల్ని బాగు చేసేది వాక్యం, మనల్ని నిలబెట్టేది వాక్యం, మన ఐక్యత. ఎప్పుడైతే మనందరం ఏకమై ఉంటామో బలంగా ఉంటాం. అలా బలంగా ఉందాం, శక్తివంతమైన సాధనాలుగా ప్రభు కొరకు పనిచేద్దాం. దేవుని రాజ్య విస్తరణలో మన వంతు పాత్ర పోషిద్దాం. అలాంటి ధన్యకరమైన స్థితి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మీ విలువైన వాక్కులతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మమ్మలందరినీ వెలిగించండి, మా హృదయాలను మరింత ప్రకాశవంతంగా వెలిగించండి తండ్రి. మా హృదయాలలో వెలుగులు నింపండి ప్రభువా, మా జీవితాలలో వెలుగులు నింపండి తండ్రి. ప్రతి కుటుంబంలో వెలుగులు నింపండి, ప్రతి బిడ్డ జీవితంలో వెలుగులు నింపండి. కొన్ని సంఘమును, సంఘ పెద్దలను, కాపరిని, సంఘ విశ్వాసులను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ బుద్ధి వాక్యమునకు, మీ జ్ఞానవాక్యమునకు, మీ ఖండనకు, మీ గద్దింపుకు చోటివ్వగలిగే మంచి హృదయాలు మాకు దయచేయండి తండ్రి. దయగల దేవా, మమ్మల్ని బలపరచండి తండ్రి, మీ కృపలు భద్రపరచండి ప్రభువా, మీ సహాయ సహకారాలు మెండుగా మాకు దయచేయండి తండ్రి. మీ పిల్లలందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం బిడ్డలందరి హృదయాలలో 30 60 100 ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.